ఈ సంవత్సరం గతంలో ఇది ఈ మధ్యనే జరిగిన 10th క్లాస్ పరీక్షా పత్రాలు పరీక్ష ప్రారంభంగా కానీ బయటికి రావడం వాటి మీద వాటిని సర్క్యులేట్ చేసి తద్వారా ప్రయోజనం పొందాలనే ఒక ప్రయత్నం వరుసగా చిత్తూరు జిల్లాలో నుంచి మొదలై అక్కడక్కడ చెదురుమదురుగా జరిగిన విషయం అందరికీ తెలిసింది. దాని మీద యథావిధిగా ఎప్పట్లాగే గురువింద అతిపెద్ద గురువింద గింజ తెలుగుదేశం పార్టీ మొన్నటి వరకు అధికారంలో మూడేళ్ల క్రితం వరకు అధికారంలో ఉన్న ఆ పార్టీ నాయకులు ఇది ఎప్పుడూ జరగని విషయం అన్నట్టు వాళ్ళ హయాంలో పెద్దగా జరిగి విపరీతంగా కంటిన్యూస్గా ఒక సంప్రదాయంగా ఆ పార్టీ నాయకులే చేసుకుంటూ వచ్చిన అంటే నారాయణ సంస్థల అధినేత నారాయణ ఈరోజు కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కు కారణమైన వ్యక్తి ఆయన అరెస్టు ఈరోజు వాళ్ళ ప్రత్యక్ష ఆజమాయిషీలో జరిగిన అప్పుడు మీడియాలో వచ్చిన ఏమి జరగనట్టు దాన్ని చూపుతూ వచ్చిన అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ గత మూడేళ్లుగా సరే రెండేళ్ళు కుదరలేదు ఇప్పుడు ఫస్ట్ టైం అదే రోగం మళ్ళీ దాని ఛాయలు ఈ సంస్థ ఈ నారాయణ ఇలాంటి సంస్థల ప్రమేయం వల్ల పొడసూపడం ఆ ఛాయలు పొడసూపడం ప్రారంభం కాగానే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయింది ఎలా స్పందించింది అనేది అది కూడా ప్రజలందరూ గమనించారు. వాళ్ళు దేనికోని మొదలుపెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి కాపీయింగ్ మొదలైంది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆ పత్రిక పరీక్ష పత్రాలు బయటకు వచ్చాయన్నట్టు చూపాడాలనుకున్నది వికటించి వాళ్ళకే కొట్టింది. చెప్తూనే ఉన్నాను, ఆయన మీ వాళ్ళే అక్కడ ఉన్నారు, మీ మంత్రివర్గంలో తెలుగుదేశం మంత్రివర్గంలో నారాయణే ఉన్నాడు, ఈ కల్చర్ మొదలైంది మీ నారాయణ చైతన్య మధ్యలో వీళ్ళిద్దరు కలిసినట్టున్నారు చైనా అని కూడా అనేవాళ్ళు. వీళ్ళు 100కు 100% పాస్ కావడం కాదు, 100కు 100% వీలైతే 100కు 120 మార్కులు తెచ్చుకునే రకంగా ప్రపంచ రికార్డులు బద్దలు చేసే రకంగా ఎట్లా కావాలనే ఒక మొత్తం అదే రేస్లో ర్యాట్ రేస్లకు తీసుకెళ్ళి పిల్లలకు ఏదన్నా సహజంగా వాళ్ళకు నేర్పించి మంచి పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో పోటీతత్వంతో ఆరోగ్యకరమైన పోటీతత్వంతో పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితిని దశాబ్దాలుగా మార్చి ఈ మాస్ కాపీయింగ్కు పేపర్ల లీక్కు అది ఒక స్పెషలిస్టుల కింద తయారైపోయినారు. దానికి ఫస్ట్ టైం అది బద్దలైంది. అనుకోకుండా మామూలుగా అయినా ఎలాగో చేసేవాళ్ళమే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాటిని స్పేర్ చేయట్లే బయటికి రాగానే క్లీన్ చేయాలని, ఎందుకంటే వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎడ్యుకేషన్ మీద ఇంతగా చేస్తూ చదువుకున్న పిల్లలు ఇప్పటి నుంచే ఇట్లాంటి అలవాటు కాకుండా చదువుకొని పోటీతత్వంతో నిజమైన మెరిటోరియస్ దీంతో రావాలి తప్ప అడ్డదారిలో వచ్చినంత వల్ల ఈరోజు పాస్ అయినా రేపు దానివల్ల జరిగే నష్టం ఎక్కువ కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేయకూడదనే ఆలోచన ధోరణి ఉన్న ప్రభుత్వం ముఖ్యమంత్రి కాబట్టి సహజంగా రియాక్ట్ అయ్యే వాళ్ళం, దాని మీద సీరియస్ యాక్షన్ ఉండేది. అయితే వీళ్ళు ఎగిరెగిరి పడి ప్రపంచం తలకిందులు అయిపోయింది, ఇంతకుముందు ఎప్పుడు లేనిది, ఇప్పుడు చూస్తున్నాం పేపర్ బయటకు వచ్చింది, ఇదంతా వీళ్ళే చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నట్టుగా తీసుకురావాల్సింది వికటించి వాళ్ళకే కొట్టింది. దాని ఫలితం ఇదిగో ఈరోజు ఆ తీగ లాగితే ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని చూస్తే అరెస్ట్ అయిన వాళ్ళంతా వాళ్ళు, వాళ్ళతో చేతులు కలిపిన కొంతమంది, అంతా చేస్తే హార్లీ 30-40 మంది 60 అరెస్ట్లని ఈరోజు మంత్రి ఎన్నెట్టున్నారు 50-60 మంది. ఈ వేల కోట్లు విద్యార్థుల చదువులు వాళ్ళ పొట్టగొట్టి పేరెంట్స్ ఉసురు పోసుకొని ఒక యాంత్రికమైన చదువును ఈ సమాజానికి అంటగట్టి ఆ ప్రాసెస్లో వేల కోట్లు సంపాదించి అందులో ఈ రాజకీయాల్లో కూడా వచ్చిన నారాయణ గత
హయాంలో గత టీడీపీ హయాంలో మంత్రిగా కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తిని తెచ్చి చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా పెట్టుకొని చేశారు. వీళ్ళు తీసుకుంటూ వచ్చిన ఈ దీన్ని ఏదైతే ఉందో దీనివల్ల కొద్దిమంది చీడలాగా తయారైపోయి పరీక్షలు పెట్టడం అంటేనే అది ఒక పెద్ద యజ్ఞంలాగా చాలా కష్టమైన పనిలాగా దుస్సాధ్యమైన పనిలాగా ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికైనా ఆ పరిస్థితి ఉండేది. అలాంటిది లక్షల మంది పైగా ఉన్న ఉపాధ్యాయ లోకానికి కూడా మచ్చ తెచ్చే రకంగా ఎవరు దాన్ని ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే పిల్లలు కష్టపడి చదువుతారు, చదవాలి. ఉపాధ్యాయులు కష్టపడి వాళ్ళు వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు ఆకలింపు చేసుకుని పిల్లలు చేసి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని తపన ఉన్న వాళ్ళు, ఈ రెండు కలిస్తేనే మంచి ఎడ్యుకేషన్ అవుతుంది. దానికి రోగాల్లాగా తగ్గకుండా ఇట్లాంటి దేనైనా ఎవరు ఉపేక్షించరు, క్షమించరు. అందుకే ఈ అరెస్ట్లను కూడా ఫస్ట్ టైం అరెస్టులు జరగడం కూడా ఇంత టఫ్గా ఏ గవర్నమెంట్ ఇంతకుముందు మూగాల. కారణం ఒకటే, ఆ రంగం ఏదైతే ఉందో విద్య వైద్యం లాంటివి దాని ఇంపాక్ట్ అక్కడ చెడు ఏదన్నా ఎంటర్ అయితే దాని దుష్ప్రభావం భవిష్యత్ తరాల మీద ఉంటుంది, చాలా కాలం ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడం, మొగ్గలో తుంచడం అనేది అవసరం. ఈసారి వచ్చిన ఈ ఛాలెంజ్, బయటికి పత్రికలు పరీక్ష పత్రాలు బయటకు రావడం అనే ఛాలెంజ్ని కఠినంగానే వ్యవహరించి దాన్ని ఇచ్చేయాలని ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా డైరెక్షన్ ఇచ్చినందువల్లే పోలీసు యంత్రాంగం కానీ మిగిలిన వాళ్ళు కానీ అధికారులు కానీ సీరియస్గా మూవ్ అయ్యి కాగలిగారు. ఫ్రీడమ్ ఇచ్చినందువల్లే అసలు దొంగ, అసలు పెద్ద నేరస్తుడు, అసలు ఇదైన నారాయణ ఆ సంస్థల యజమాని ఆయనను ఈరోజు పట్టుకొని రాగలిగారు. దీని మీద ఏదో ఇది రాజకీయ కక్ష సాధింపులు అనే ప్రయత్నం జరుగుతుందని తెలుసు. నువ్వు ఐదేళ్ళు రూల్ చేసి నీ ఐదేళ్ల మిస్రూళ్ళు ఎండగట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చాక అది మిస్రూలని ఆయన అన్నదాన్ని ప్రజలు ఆమోదించి అవును జగన్ మీ అది మిస్రూలు అందుకే మీకు పట్టం కట్టుతున్నామని ప్రజలు జగన్మోహన్ రెడ్డి కట్టిన తర్వాత దాన్ని ఆయన ఎందుకు వదులుతారు, ఊరికి వదలరు. ఆ మిస్రూలు కారణమైన వాళ్ళను, అలాగే వాళ్ళు ఎవరైనా సరే ఆ లక్షణాలు మళ్ళీ మళ్ళీ ఎక్కడన్నా వచ్చినా వాటిని ఎక్కడికెక్కడికి కఠినంగా ఇచ్చేయకపోతే ప్రజల తీర్పును గౌరవించనట్టే అవుతుంది. ప్రజల తీర్పును సరిగా అర్థం చేసుకున్నట్టే అవుతుంది. అందుకే ఆ రోజు అచ్చెన్నాయుడు అరెస్ట్ అయినా ఎవరిని అన్యాయంగా చేయలే, ఎవరిని అక్రమంగా చేయలే, ఎవరిని కేవలం మేము అధికారంలో ఉన్నాం మీరు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి మేము చేస్తున్నామని చేయలే. అది గతంలో జరిగింది. ఎవరైనా సరే చట్టం ఎవరికి చుట్టంగా ఉండకూడదు, ఎవరికైనా అందరికీ ఒకేలాగా దాన్ని అప్లై చేయాలి. చట్టం పరిధిలో అందరూ సమానులే. మామూలుగా అయితే ఇవన్నీ సూక్తులు ఎక్కడైనా సరే, ఎందుకంటే ప్రాక్టికల్ దీనికి వచ్చేసరికి అరే తన మన అనేది ఉంటుంది, చూసే ప్రయత్నం చేస్తారు. దానికి అతీతంగా పూర్తి నిష్పక్షపాతంగా పూర్తి పారదర్శకంగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. కాబట్టే ఎక్కడైనా ఏదన్నా జరిగినప్పుడు దాని లాజికల్ ఎండ్ అంటాం, అంటే అది ఎక్కడికి దాని కేసు ఎక్కడికి తీసుకెళ్లాలో దానికి తీసుకెళ్లే ప్రయత్నం ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. యాదృచ్ఛికంగానైనా నిన్ననే మా పార్టీ నాయకుడు, మా పార్టీ జగన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమీప బంధువు అయిన కొండారెడ్డి ఆయన మీద వచ్చిన ఆరోపణలు, ఆయన ఫోన్లో ఎవరినో బెదిరించినట్టు వచ్చిన ఆరోపణలు రాగానే, ముఖ్యమంత్రి గారి దృష్టికి అవి రాగానే అవి నిజమా అని ముందు ఆయన అనుమానం వచ్చింది. ఒకసారి ఆ ఆడియో ఉంది, అది నిజమే అయిన ఆరోపణలు వచ్చాయి సీరియస్ ఇది అనగానే దాని మీద ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఎవరైనా సరే నాకు ఈ పదవి ప్రజలు ఇచ్చింది, అధికారం ఈ పార్టీకి ప్రజలు ఇచ్చిండేది, తన మన తన అని తేడా చూపమని కాదు, తారతమ్యాలు చూపమని కాదు. అది ఒకసారి మొదలైతే అది జాడ్యం, అది దాంట్లో మనము కూరుకుపోతాం, రాష్ట్రం నాశనం అవుతుంది. అండ్ మెసేజ్ షుడ్ గో ఖచ్చితంగా ఎవరైనా సరే ఇది అబౌ
డిస్క్రిప్షన్స్ అబౌవ్ ఉంటుంది. చట్టం అనేది అందరికీ ఒకలాగే అప్లై అవుతుంది. మెసేజ్ పంపాలని నిర్దేశించారు, ఆదేశించారు. ఆఫ్ కోర్స్ దాని గురించి ఈరోజు ఆ ఎల్లో సోకాల్డ్ ఎల్లో మీడియా దాంట్లో డిఫరెంట్గా వచ్చింది అనుకోండి, అది అది చూసే వాళ్ళకు నమ్ముతారా? ఇదేం లేకుండా అదేది ఎక్కడో బీజేపీ పెద్దలకు పోయిందని వాళ్ళు ఎక్కడో ఏదో వస్తే దానివల్ల ఏదో ఉలిక్కిపడి చేసినట్టు ఇది చేసినారు. కానీ ఒక ముఖ్యమంత్రి గారికి కజిన్ సంబంధించిన ఏదన్నా చర్య జరిగితే ఆయనకు సంబంధం లేకుండా అది తప్పో ఒప్పో ఏదైనా సరే దానంతట జరుగుతుంది అని అయితే ఎవరన్నా అనుకుంటారని వాళ్ళు అనుకోవడం అనేది ఆశ్చర్యంగా ఉంది. ఈ సోకాల్డ్ పత్రిక దాంట్లో వాళ్ళ జర్నలిజం స్థాయి తెలుస్తుంది, ఎక్కడికి దిగజారుతున్నారని. నేను ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఈరోజు ఇది జరగడం వల్ల దాని అది ఎలివేట్ అవుతుంది. ఇందులో ఎవరు తప్పు చేసింటే నారాయణ గారు కావచ్చు, నేను అంటున్న ఇంతకుముందు నిన్న జరిగిన ఆయన కొండారెడ్డి గారు ఆయన విషయంలో అయినా కావచ్చు, తప్పుంటే అది జరగాల్సింది. విచారణలో తేలుతుంది, దర్యాప్తులో తేలుతుంది, తర్వాత కోర్టు విచారణలో తేలుతుంది, వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ అది అది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని జనరల్ చెప్తున్న దాని ప్రకారం పోతుంది. బట్ యాజ్ ది హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, యాజ్ ది గవర్నమెంట్ ఇప్పుడున్న ఇప్పుడు కానీ గతంలో ఉన్న గవర్నమెంట్ కానీ ప్రభుత్వము ప్రభుత్వ అధినేత ఆయన ఒక వ్యక్తి, తను ఎలాంటి లైన్ ఆఫ్ థింకింగ్లో ఉన్నాడు, తను తన వ్యవహార శైలి కానీ తన మార్గనిర్దేశం చేయడం కానీ అంటే పరాయ వాళ్ళకు ఒక రకంగా తన వాళ్ళకు ఒక రకంగా ఉండే ఉన్నాడా? అందరినీ ఒకలాగా చూస్తున్నానంటే అందరినీ ఒకలాగా సామాన్య ప్రజలకు ఎలాంటి హక్కులు ఉన్నాయో నాయకులు రాజకీయ నాయకులకైనా కూడా అలాంటివే ఉంటాయి. వాళ్ళకి ఎలా బాధ్యత ఉంటాయి, వీళ్ళకి అలాగే ఉంటుంది, వాళ్ళు తప్పు చేస్తే ఎట్లుంటే శిక్షలు ఉంటాయి, వీళ్ళకి అలాగే ఉండాలి అనే ఒక మెసేజ్ ఇచ్చారనేది అన్ప్రెసిడెంటెడ్ మెసేజ్ అని అయితే మేము భావిస్తున్నాం. అందుకే ఈరోజు ఎవరైనా దీని గురించి ఏదో గగ్గవులు పెట్టాలా ఇది విండిక్టివ్ కక్ష సాధింపు అంటే ఐ థింక్ ఎవరు దాన్ని ఒప్పుకోరు. సరే ఇంక నారాయణ గారు ఆయన గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మాల్ ప్రాక్టీస్ మొదలు కావడమే, కాపీయింగ్ అనేది అంతకుముందు ఏదో పాస్ కావడానికి ఎవరైనా వేసుకుంటే చీటీలు చేసుకుపోయి చేస్తే చేసుకునేవాళ్ళము. బట్ అది ఆర్గనైజ్డ్ నేరంగా ఆర్గనైజ్డ్ క్రైమ్గా దాన్ని చేసుకుంటూ వచ్చిన ఒక వ్యవస్థీకృతం చేసిన సంస్థలు వాటి అధినేత, దాని అధినేత అయిన నారాయణ గారు. లాజికల్ అండ్ జరగాల్సింది జరిగింది. ఈ సందర్భంలో ఖచ్చితంగా మేము మరోసారి, నేను ఎప్పుడూ అంటుంటా మేము ఇప్పుడు ఏదన్నా ఘనకరంగా చెప్పుకోవాలన్నా వెనక్కు తిరిగి చూడమంటాం, ఎందుకంటే మూడేళ్ల క్రితమే అయిపోయింది కాబట్టి. మా దాన్ని ఏదైనా డిఫెండ్ చేసుకోవాలన్నా దాన్ని చూపిస్తాం, ఎందుకంటే ఏ దేనికైనా గీటురాయి లేదా పెద్ద గీత చిన్న గీతలాగా చూపాలంటే దాన్ని చూపితేనే తెలిసేది. అవతల పాలన టీడీపీ పాలన 2014-19 మధ్య ఎట్లా జరిగింది మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. వనజాక్షి అనే ఎంఆర్ఓను, సింతమనేని ప్రభాకర్ అనే ఎమ్మెల్యే, ఇసుక దీనికి సంబంధించి అక్రమ క్వారీ ఇంకా ఆమె అడ్డం పోతే ఆమెను ఎట్లా అవమానించాడు ఒక అధికారి, అందులో మహిళ అనేది అందరికీ తెలిసిన విషయం. అది బహిరంగంగానే చర్చ జరిగింది, ఈ రోజుకి ఎవరు మర్చిపోలేరు, అది హిస్టరీలో అట్లా ఉండిపోయింది. ఆ వ్యవహారంలో కాన్షియస్గా ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆమెదే తప్పని తేల్చి నిస్సిగ్గుగా ఎలాంటి ఇది లేకుండా ఆయన 4 మెట్లు దిగి తమ వాళ్ళని మందలించాలి. మామూలు మిగిలినవన్నీ వదిలేసినా పెద్ద మనిషి అంటే సిస్టంలో ఊరితో ఏదైపోయి మనవాడు ఏదైనా అయితే మన వాళ్ళని మందలిస్తాం, కనీసం మందలించినట్టు కనపడతాం. ఆయనకు అలాంటి ఏమీ లేవు. నిస్సంకోచంగా నిస్సిగ్గుగా కేబినెట్లో దై డిస్కషన్ అయింది, మన వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆమె మీద తప్పని తేల్చారు. పైగా నాకు గుర్తుండి ఆమెను పిలిపించి ఆమెతో ఆమెను సర్ది చెప్పి కొంచెం సీరియస్ వార్నింగ్ కూడా లోపల ఇంటర్నల్గా ఇచ్చారని, మీదే తప్పు ఉందని పంపించారని అప్పుడు బయటకు వచ్చింది. అది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి. ఇది స్పష్టంగా గమనించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే అప్పట్లోనే వాళ్ళ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఆ బోండా ఉమా అప్పుడు ఎమ్మెల్యే, ఆయన కొడుకు కారు యాక్సిడెంట్ చేసి ఇచ్చేస్తే
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండొచ్చు ఈ ఆడియో టేప్ మా వాళ్ళది కాదు అబ్బా అని చెప్పచ్చు, చెప్పేసి తప్పించినచ్చు. అది విచారణలో తేలిని, దర్యాప్తులు తేలిని అని ఈయనన్నారు ముఖ్యమంత్రి గారు. నిజంగా ఇంకా రెండు అడుగులు ఎక్కువ వేశారు, వేసి ముందుకేసి చెప్పారు. కానీ అక్కడ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేసు నాకు గుర్తుండి కేసు కూడా పెట్టట్లేదు, లేదా అలిబి క్రియేట్ చేసినట్టున్నారు, ఆ పిల్లక అక్కడ లేడు ఏదో ఇదని చెప్పేసి కేసు తీసి పక్క పడేసినారు. మీకు గుర్తుంటుంది అనుకుంటా బాలసుబ్రహ్మణ్యం ఐపీఎస్ అధికారి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా అప్పట్లో కేసినేని నాని ఎంపీ బోండా ఉమా, వాళ్ళు ఎట్లా దౌర్జన్యం చేశారో అన్ని వీడియోల్లో అన్ని టీవీల్లో వచ్చింది. కేసు ఏమైనా నామినల్గా పెట్టారేమో కానీ అది ఏమైందో కూడా ఎవరికి తెలియదు. తనకు ఎమ్మెల్యే అప్పట్లో పోలీస్ స్టేషన్లోనే ఆ సిఐను ఎస్ఐని ఆయన్నే అరెస్ట్ చేసి కూర్చోబెట్టాడు ఎమ్మెల్యే పోయి, ఏమి కదిలించలేకపోయారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంత గట్టిగా నిలబడినాడు. ఇది టీడీపీ, టీడీపీ అంటే టీడీపీ వాడి దగ్గరకు వస్తే తోలొలుస్తామని. సరే అది చేయడానికి ఏబీ వెంకటేశ్వరరావు గ్యాంగ్ పెద్దవాళ్ళు ఉన్నారు, ఓ లైన్ డ్రా చేసి మామూలు వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలా, వైఎస్ఆర్సీపీ అయితే ఎట్లా తొక్కాలా, ఎట్లా హెరాస్ చేయాలా, మన వాళ్ళైతే ఎట్లా చూసుకోవాలా అనేది గతంలో భవిష్యత్తులో ఎప్పుడూ లేని ఉండబోని విధంగా ఆ రోజు వాళ్ళొక కొత్త చెత్త చరిత్ర రాశారు. అది అన్నీ భరించలేక ఆ రోజు జనం చెత్తబుట్టలో ఎత్తి పడేశారు వాళ్ళు. అది ఆ రోజుది, ఇది ఈరోజుది. మర్చిపోతాం మనం, అందుకోసం అది గుర్తుండడం కోసం దాంతో పోల్చి చెప్తున్నాం. నిన్న కొండారెడ్డి కాదు, అంతకుముందు ఆయన అంకుల్ అవుతారు వరుసకు, ఐ మీన్ పెదనాన్న, ఆయన కూడా ఒక కేసులో ఇదైతే ఇంత చట్టం ఏం పనిచేస్తుందో దాన్ని చేయాల్సిందే అన్నారు. ఆయన మా వాళ్ళ కాదు, మేమెవరమైనా కుటుంబ సభ్యులైనా ఒకవేళ ఏదైనా అయితే లెటర్స్ ఫేస్ ది లా, లెటర్స్ ఫేస్ ది వాట్ ఎవర్ ఇది ఉంటే దాన్ని మనం ఫేస్ చేయాల్సిందని అనే మెంటల్ మేకప్ అది లేకుండా ప్రజా జీవితంలో ఉండకూడదని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ మూడేళ్లుగా ఆయన లైన్ ఆఫ్ థింకింగ్ తెలుసు కాబట్టి మా పార్టీ కానీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కానీ అందరూ కూడా బాధ్యతతో, అధికారం అంటే ఓ బాధ్యత, ఇట్ ఈజ్ నాట్ అదేదో పవర్ అనే ఇది కాకుండా వ్యవహరిస్తున్నారు. అది అందరికి కనపడుతుంది. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు దీని మీద అటు ఇటు అని ఇదేదో మా నారాయణ కాబట్టి చేసినాడు, ఇదే టీడీపీలో కాకపోతే చేసేవాళ్ళు కాదు, హెరాస్మెంట్ చేస్తున్నారని ఇంటి పైకప్పు ఎక్కి అరిచే ప్రయత్నం చేస్తే అది చల్లదని చెప్పదలుచుకున్నాం చేసినాం.